హాయ్ ఫ్రెండ్స్ అంత నమస్కారం చాలామంది గ్రామం మరియు వార్డు వాలంటీర్లు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న విషయం ఏంటంటే జీతాల పెంపు అయితే దీనిపైన చాలామంది అయితే ఇదే ఆసరాగా తీసుకొని చాలామంది విపరీతంగా వైరల్ చేస్తున్నటువంటి ఫేక్ ఫేక్ అయితే హల్చల్ చేయడం జరుగుతుంది అన్న ఇది నిజమా కాదా నిజమా కాదని మన టెలిగ్రామ్ గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో తగ్గ షేర్ చేసి ఆడుతున్నారనమాట ఫ్రెండ్స్ మీకు ఒక ఫుల్ స్టాప్ చెప్పడానికి అయితే వీడియో చేస్తున్నాను మరే ఉద్దేశించి కాదు మీ యొక్క ఎమోషన్తో ఆడుకోవడం నాకు అయితే లేదు ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ ఉండేది చూడండి లేకపోతే స్కిప్ చేసేవచ్చు అయితే జీతాలు పెంచారా లేదని చాలా మంది అడుగుతున్నారు ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫేకు అయితే ఇందులో మ్యాటర్ చాలా మంది వాలంటీర్లు అయితే నమ్మేస్తారు దానికి నమ్మకం కూడా అనుగుణంగా ఉందన్నమాట ఈ యొక్క వాలంటీర్లకు సంబంధించి ఈ జీత పైన ఇది కింద సంవత్సరం వేటి న్యూస్లో వచ్చింది ఇక్కడ చూడండి వాలంటీర్ జీత పెంపు పెంపుపైన హర్షం గ్రామం మరియు వార్డు వాలంటీర్లకు జీత పెంపుపై వాలంటీర్లు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం జిల్లా పైలట్గా ప్రాజెక్టును చేసుకుని పదమూడు నెలల్లో గ్రామాల్లో వాలంటీర్ల ద్వారా ప్రజలకు సేవలు అందించింది అయితే నెలకు ఐదు వేల జీత ఇస్తుంది తాజాగా ఈ సేవను గుర్తించిన ప్రభుత్వం మూడు వేల రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది మరో రెండు రోజులు లో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కు ఉత్తర్లు రానున్నట్లు అధికారులు అయితే తెలపడం జరుగుతుందని చాలా మంది అయితే ఈ యొక్క న్యూస్ని అయితే స్ప్రెడ్ చేస్తున్నారు ఇక్కడ చూడవచ్చు వాలంటీర్లు నమ్మడానికి కారణం ఏంటంటే ఈ యొక్క చూడండి పదమూడు నెలలు గ్రామాల్లో వాలంటీర్లు అనేసరికి మన విధుల్లో చేరి పదమూడు అనేది వచ్చింది కానీ ఇప్పుడు నేను న్యూస్ న్యూస్లోకి వెళ్ళి చూశాను ఎక్కడ కూడా ఇదివంటి న్యూస్ అయితే రాలేదు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఎందుకు నమ్మడానికి మెయిన్ ఏంటంటే పదమూడు నెలలు గడిచింది కదా వాలంటీర్లు జీతాలు పెంచుతున్నారు అని యొక్క లైన్ అయితే మనం చూడొచ్చు ఇక్కడ మీకు అండర్లైన్ చేశాను పదమూడు నెలలు గ్రామాల్లో వాలంటీర్ల ద్వారా ప్రజలు అందించారు కాబట్టి అందుకని యొక్క జీత అనేవి మరో మూడు వేలు అర్థం చేస్తే ఎనిమిది వేల రూపాయలు పెంచుతున్నారని యొక్క న్యూస్ అయితే హల్చల్ చేసింది ఇది హండ్రెడ్ పర్సెంట్ అయితే పేకు ఇది ఎవరైతే సృష్టించారనమాట ఇది వేటులు అయితే రాలేదు ఇక్కడ చూడొచ్చు మనం క్లియర్ కట్గా తెలిసిపోతుంది బ్లాక్ బ్యాక్గ్రౌండ్ పెట్టేసి మీద టైప్ చేస్తూ ఎవరో క్లియర్ కట్గా ఎడిట్ చేసినట్టుగా కనిపిస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇప్పుడు నేను ఇప్పుడే చూసిన అనమాట వేటివ్ న్యూస్లో వెళ్ళి సెర్చ్ చేసి మొత్తం దాదాపుగా రెండు రెండు రోజుల నుంచే చూసిన అనమాట ఎక్కడైనా ఈ న్యూస్ వచ్చిందేమో నిజమేమో అనుకో నేనే సో నాలు అంటే మన వాలంటీర్ సాధారణ నమ్మడానికి అయితే ఆసక్తి కనుక సో ప్రతి ఒక్కరైతే నమ్మండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫేకు ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు సో చాలామంది అయితే అడుగుతున్నారు అని వీడియో చేశాను సో చూడొచ్చు క్లియర్ కట్గా తెలుస్తుంది ఇక్కడ మనం నమ్మడానికి ఏంటంటే ఇక్కడ పదమూడు నెలలను వేసేసారు ఇక్కడ చూడండి పైలట్ ప్రాజెక్ట్ చేసుకుని పదమూడు నెలలు గ్రామాల్లో వాలంటీర్లు సేవలు అనేది చెప్పేశారు కాబట్టి మన దాదాపుగా విధుల్లో చేరి పదమూడు పద్నాలుగు నెలలు అవుతుంది కాబట్టి చాలా మంది నమ్మేస్తారు ఇది అయితే ఫేక్ అండి ఇది మీకు ప్రూఫ్తో సహా వీడియోతో చూపించడం జరిగింది సో చాలామంది అడిగారు వాళ్ళకి రిప్లై ఇవ్వలేకపోతున్నాను అందుకని ఈ వీడియో చేశాను మరే ఉద్దేశం కాదు సో ఇది హండ్రెడ్ ఫండ్స్ అయితే ఫేక్ ఎవరైతే నమ్మకండి జై హింద్